భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అందరూ నేడు నిర్ణయాలు తీసుకుంటారు. భవిష్యత్తులో సుఖపడాలి, భవిష్యత్తు సురక్షితం కావాలి అనుకొని వాటికి నిర్ణయాలు ఈరోజు తీసుకునే ప్రయత్నం చేస్తుంటారు. మీ జీవితాన్ని మీరు చూసుకోండి. మీరు తీసుకున్న నిర్ణయాలు చాలా వరకు భవిష్యత్తు కోసం తీసుకున్నవి కావా? ఎందుకు తీసుకోకూడదు? మీ జీవితాన్ని సరళంగా సుఖమయంగా మార్చుకునే ప్రయత్నం చేసే అధికారం మీ అందరికీ ఉంది. కానీ భవిష్యత్తు ఎవరికీ తెలియనిది, కేవలం మీరు ఊహించుకోవచ్చు అంతే. అంటే జీవితంలోని అన్ని ముఖ్యమైన నిర్ణయాలు మీ ఊహల ఆధారంగానే తీసుకుంటారు మీరు. అయితే నిర్ణయాలు తీసుకోవటానికి ఏదైనా ఇంకొక మార్గం లేదంటారా? ఆలోచించండి. సకల సుఖాలకు ఆధారం ధర్మమే. ఆ ధర్మం మనిషి హృదయంలో వసిస్తుంది. అందుకే ప్రతి నిర్ణయానికి ముందు మీరు మీ మనస్సులో అవశ్యం ఈ ప్రశ్న వేసుకోండి. ఈ నిర్ణయం స్వార్థం నుంచి పుట్టిందా లేక ధర్మం నుంచా అని. ఇది సరిపోదంటారా? భవిష్యత్తుకు మారుగా ధర్మం గురించి ఆలోచించడం వలన భవిష్యత్తు అధిక సుఖమయం కాదంటారా? మీరే ఆలోచించండి.